Hi, నేను మీ గురు ప్రసాద్ని ఫ్రమ్ చెన్నై ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్ సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు కూడా మనము ఒక 12 వీక్స్కి 12 వారాలకి ఈ స్టాక్స్ని మీరు మీ పోర్ట్ఫోలియోలో పెట్టుకోండి. ఆ 12 వీక్స్ తర్వాత ఈ స్టాక్స్ అన్నీ మీ పోర్ట్ఫోలియోలో ప్రాఫిట్ ఆర్ లాస్ ఉండకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటున్నానంటే ఇది ఒక షార్ట్ టర్మ్ అంటే షార్ట్ టర్మ్గానే పెట్టుకోండి. అది లాస్ ఆర్ గెయిన్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ప్లీజ్ 12 వీక్స్ 12 వీక్స్లో మీరు ఆ ప్రాఫిట్స్ని ఆ 12 వీక్స్ తర్వాత ఈ స్టాక్స్ అన్ని మీ పోర్ట్ఫోలియోలో ఉండకూడదు. అది ఒకటే నేను చాలా ఇదిగా చెప్తాను. అది ఇప్పుడు ఫస్ట్ స్టాక్ వచ్చి డేటామెటిక్స్. చూడండి డేటామెటిక్స్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 357 నడుస్తుంది. 357 వీకెండు ఫ్రైడే రోజున మేము లైవ్ మార్కెట్లోనే ఇస్తున్నాను. నెక్స్ట్ వీక్కి ఇవన్నీ మీరు ఎలా ఫాలో అవ్వాలి అనేది మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 357 నడుస్తుంది. ఇప్పుడు కొనబాకండి, బై ఓన్లీ అబౌ 370. చూడండి 370 రూపాయలు పైన ఈ స్టాక్ను కొనండి. 370 రూపాయలు పైన ఈ స్టాక్ని మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి 419, 472, 525. చూడండి 419 ఫస్ట్ టార్గెట్, 472 సెకండ్ టార్గెట్, 525 మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 250 రూపాయలు స్టాప్ లాస్ ఇది. చూడండి డేటామెటిక్స్ ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 357 ఉంది. ఇప్పుడు కొనొద్దు, బై ఓన్లీ అబౌ 370. 2009 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. ఇక మరొక స్టాక్ ఇండియన్ హోటల్స్ దీని యొక్క సింబల్ కూడా INDHOTEL. ఇప్పుడు ఈ స్టాక్ కూడా ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 208 రూపాయలు ట్రేడ్ అవుతుంది. ఇప్పుడు కొనొద్దు, దయచేసి ఇప్పుడు కొనబాకండి. 215 పైన కొనండి. 215 రూపాయలు పైన ఈ స్టాక్ని మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి 245, 275, 305. చూడండి 215 రూపాయలు పైన ఈ స్టాక్ని మీరు కొన్నారంటే 245, 275, 305. దీని యొక్క స్టాప్ లాస్ వచ్చి 165 రూపాయలు దీని యొక్క స్టాప్ లాసు ఇది. ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి 208 రూపాయలు ట్రేడ్ అవుతుంది. ఇప్పుడు కొనబాకండి. అది ఇకపోతే మరొక స్టాక్స్ వచ్చి ఇండియా సిమెంట్ ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 254 రూపాయలు ఉంది. ఇప్పుడు 252 రూపాయలు 53 రూపాయలు ఉంది. కొనండి, బై చేసుకోండి ఈ స్టాక్ని. ఇది మాత్రం బై అబో కాదు, కరెంట్ మార్కెట్ ప్రైస్లో బై చేసుకోండి. దీని యొక్క టార్గెట్ వచ్చి 310, 370, 430. చూడండి దీని యొక్క టార్గెట్ వచ్చి 310, 370, 430. స్టాప్ లాస్ వచ్చి 165 రూపాయలు స్టాప్ లాసు. చూడండి ఇప్పుడు ఇది కరెంట్ మార్కెట్ ప్రైస్లో తీసుకోవచ్చు. 252 ఆ రేంజ్ నడుస్తుంది, తీసుకోండి. ఇకపోతే ఇప్పుడు మొత్తం 3 స్టాక్స్ చెప్పున్నాను. ఇక మరొక స్టాక్ వచ్చి జైన్ ఇరిగేషన్. ఈ స్టాక్ వచ్చి సింబల్ కూడా చెప్తాను, JISL JAL EQS. చూడండి JISL JAL EQS జైన్ ఇరిగేషన్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 48 రూపాయలు నడుస్తుంది. ఇప్పుడు కొనబాకండి, బై ఓన్లీ అబౌ 51 రూపీస్, 51 రూపాయి పైన ఈ స్టాక్ని కొనండి. జైన్ ఇరిగేషన్ దీని యొక్క టార్గెట్ వచ్చి 61 రూపాయి, 71 రూపాయి, 81 రూపాయి. స్టాప్ లాస్ వచ్చి 34 రూపాయలు స్టాప్ లాసు. కొన్న తర్వాత ఏదైనా డిక్లైన్ వచ్చిందంటే 45 రూపీస్ కూడా మళ్ళీ కూడా కొనొచ్చు. ఇప్పుడు మీకు
మోర్ ఇన్ఫర్మేషన్స్ కాంటాక్ట్ గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో మీకు దొరుకుతుంది. ఇంకొకటి, స్టాక్ మార్కెట్లో మీరు రియల్గా ఒక ట్రేడింగ్లో స్థిరపడాలి, ఒక లైఫ్ టైం అంటే షార్ట్ టర్మ్లో ఒక ఇన్వెస్ట్మెంట్ రెగ్యులర్గా ఒక 20 రోజులకు ఒక ప్రాఫిట్ చేస్తూ ఉండాలి ప్రతి స్టాక్లో అని అనుకుంటే షార్ట్ టర్మ్లో అలాంటి వర్క్షాప్ మనం జరుపుతున్నాము రెగ్యులర్గా. ఆల్రెడీ చాలా వర్క్షాప్స్ జరిపాము. ఇప్పుడు హైదరాబాద్లో ఫిబ్రవరి 12 అండ్ 13 ఐటీసీ కోయినూర్లో కూడా మనం అలాంటి వర్క్షాప్ జరుపుతున్నాము. ఇది ఒక పెయిడ్ వర్క్షాపు. ఎవరికి రియల్గా ఇంట్రెస్టెడ్ ఉందో వాళ్ళు మాత్రమే మమ్మల్ని సంప్రదించండి, ఆరల్స్ మిగతా వాళ్ళు ఇగ్నోర్ చేసుకోండి. అది ఇది ఒక అంటే జీవితాంతం మీరు ఒకరి మీద ఆధారపడకుండా మీకై మీరు ట్రేడింగ్లో స్థిరపడాలి. మేముగానే ఇక దీన్ని రియల్గా లైఫ్ టైమ్గా ఒక ట్రేడింగ్లోనే ఉంటాను, ట్రేడింగ్లోనే స్థిరపడాలి అనుకుంటున్నాను అంటే దీనికి ఇది ఒక ఎలా చెప్పండి ఒక వండర్ఫుల్ వర్క్షాప్ ఇది. కాబట్టి ఇది ఇంట్రెస్టెడ్ పీపుల్ మాత్రం దయచేసి మమ్మల్ని కాల్ చేయండి. ఇట్స్ అ పెయిడ్ వర్క్షాప్ ఇది. టోటల్గా ఇప్పుడు 4 స్టాక్స్ చెప్పాను. ఇప్పుడు మరొక స్టాక్ కూడా చెప్తాను. జైన్ ఇరిగేషనే మళ్ళీ ఇంకొక స్టాక్ ఉంది. జైన్ ఇరిగేషను ఇంకొక స్టాక్ ఉంది, అది కూడా సింబల్ చెప్తాను. జేఐఎస్ఎల్ డివిఆర్ ఈక్యూఎస్. ఇది జైన్ ఇరిగేషనే, దీని పేరు కూడా అంటే సింబల్ మాత్రం తేడా వస్తుంది. ఇది ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి 27 రూపాయలు 55 పైసలు ఉంది. 27 రూపాయలు 55 పైసలు ఉంది, నడుస్తుంది. ఇప్పుడు కొనొద్దు. 28 రూపాయలు 50 పైసలు పైన ఈ స్టాక్ను కొనండి. చూడండి 28 రూపీస్ 0.50 పైసే అబోవ్ కొనండి. దీని యొక్క టార్గెట్ వచ్చి 33 రూపాయలు 38 రూపాయలు 43 రూపాయలు, స్టాప్ లాస్ వచ్చి 21 రూపాయ. చూడండి ఇప్పుడు మొత్తం మనము మీకు స్టాకు ఇండియన్ హోటల్స్ చెప్పాను, ఇండియా సిమెంట్స్ చెప్పాను, తర్వాత జైన్ ఇరిగేషన్లో 2 స్టాక్స్ చెప్పాము, తర్వాత డేటామేటిక్స్లో కూడా మీకు ఒక స్టాక్ చెప్పున్నాను. టోటల్గా వచ్చి 5 స్టాక్స్ చెప్పున్నాను. ఇప్పుడు ఈ 5 స్టాక్స్ కూడా మీరు చక్కగా బ్రహ్మాండంగా దీన్ని నోట్ చేసుకొని విత్ పోర్ట్ఫోలియో పర్ఫెక్ట్గా ఎక్కడ ఏం చేయాలి విత్ ప్రాపర్ మనీ మేనేజ్మెంటు. నేను బై అబోవ్ చెప్తే బై అబోవ్ అన్నీ క్లియర్గా మీకు అందరికీ తెలుసు అనుకుంటున్నాను. అది ఇక మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఉంది, మీరు వెళ్ళి అక్కడ చూడండి. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం, థ్యాంక్ యూ.